నమస్తే, జర్నలిస్ట్ మీకేఎమ్మ. ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 2-3 రోజుల్లో రాజకీయ పార్టీలు ఉన్న టెన్షన్ వాతావరణం తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. 4వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ ఉంది. మరి ఆ కౌంటింగ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు వాడతారు, ఇదే పెద్ద చర్చ నడుస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీయే గెలుపు మాదే అని చెప్పి ఎవరి అంచనాలు వాళ్ళు రూపొందించుకుంటున్నారు. మరి కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. అటు చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ గెలుపు పైన. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సీక్రెట్గా విదేశీ పర్యటన చేశారు, ఎందుకు, దీంట్లో ఉన్న రహస్యం ఏంటి, ఒక ప్రతిపక్ష నాయకుడు అయ్యండి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇతర దేశాలకు వెళ్ళి ఏ దేశాలు వెళ్ళి కూడా కరెక్ట్గా సమాచారం వెళ్ళిపోయాడు, ఏంటంత దొంగతనంగా ఇతర దేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఏమిటని జోగి రమేష్ గారు కీలకంగా కామెంట్ చేశారు. మరి టీడీపీ అనుకూల మీడియాలో కూడా రకరకాల కథనాలు రాశారు. ఒకటి ఆరోగ్యం బాగాలేదని, రెండోది దుబాయ్ వెళ్ళారని, ఇంకోసోడ అమెరికా వెళ్ళారని, ఇటలీ వెళ్ళారని రకరకాల కథనాలు వచ్చాయి. అనుకూల మీడియాలో 2 రకాల విభిన్న కథనాలు రావడంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత కన్విన్స్ చేశాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, విదేశీ పర్యటనకున్న ఆంతర్యం ఏంటో చంద్రబాబు గారు ఇప్పటికైనా నోరు విప్పాలని జోగి రమేష్ గారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా 4 జూన్ జరిగే ఎన్నికల కౌంటింగ్లో ఏపీలో 140 స్థానాలు వైఎస్ఆర్సీపీకి రాబోతుందని కూడా ఒక సంచలన కామెంట్ చేశారు. మరి ఆయనకున్న లెక్క ఏంటి, 140 సీట్లు రావడానికి వైఎస్ఆర్సీపీకి ఉన్న అంచనా ఏంటి, చాలా ధీమాగా చెప్పారు జోగి రమేష్ గారు. ఖచ్చితంగా గెలుపు వైఎస్ఆర్సీపీదే అంటున్నారు. మరి ఆంధ్ర రాష్ట్ర 140 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు అంటే ఇది భారీ మెజార్టీతో సమానం ఇవాళ. మరి టీడీపీని ప్రజలు విశ్వసించలేదు, బీజేపీ కానీ జనసేన కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ కూడా విశ్వసించలేని పరిస్థితులు ఉన్నాయి. 140 సీట్లకు పైబడి వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పి జోగి రమేష్ గారు అంటున్నారు. మరి నిజంగానే జరుగుతుందా, మరి లేకపోతే రాజకీయ పరంగా వచ్చే స్టేట్మెంట్ అనుకోవాలా, లేకపోతే పార్టీలు వారుకున్న ధీమా ఏంటి, ఏ ప్రాంతాల్లో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి. మరి జోగి రమేష్ గారు పెనంలూరులో పోటీ చేశారు, ఆయన గెలవబోతున్నారా లేదన్నది సంచలనంగా మారింది. నువ్వా నేను అన్నట్టుగా పెనంలూరు నియోజకవర్గం పోలింగ్ జరిగింది. అక్కడ టీడీపీ బోడి ప్రసాద్, ఇక్కడ జోగి రమేష్ గారు పోటీ చేశారు. కాబట్టి జోగి రమేష్ గారు కామెంట్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జోగి రమేష్ గారు మాట్లాడినా ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది ఆయన కామెంట్లన్నీ. ఒకటి చంద్రబాబు గారిని, రెండోది వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుందని చెప్పి చెప్పారు. మరి నిజంగానే అధికారంలో రాబోతుందా, ఇన్ని సీట్లు గ్యారంటీగా వస్తాయా అనేది సాయంత్రం, ఈరోజు సాయంత్రం వచ్చే ఎగ్జిట్ పోల్స్ బట్టి కొంత అవగాహన కలిగే అవకాశం ఉంది. 4వ తారీఖున క్లియర్ కట్గా తెలిసే అవకాశం ఉంది జోగి కామెంట్స్లో నిజమెంత వాస్తవెంతో 4 మాత్రమే తెలుస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,